హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్ సింపుల్ రెసిపీస్ నా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈరోజు ఎంతో రుచికరమైన గోదావరి రుచుల్లో కొర్రమేన్ ఫ్రై చేపల ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చేపల ఫ్రైల్లో ఈ కొర్రమేన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది మామూలు చేపల కన్నా ఈ కొర్రమైనతో ఏంటంటే ఎక్కువ ఉండవు కాబట్టి దీన్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ దీని ఇది కేజీ చేపకి నేను చెప్తున్నాను ఒక స్పూ ఒక స్పూన్ ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ముందు చేపల ఫ్రైకి మసాలా రెడీ చేస్తున్నాం అనమాట ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను మీకు రుచి తరగతి నువ్వు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ వేస్తాను ఇప్పుడు ధనియాల పొడి ధనియాల పొడి ప్లేస్లో మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మిరియాల పొడి లేకపోతే ధనియాల పొడితో బాగుంటుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకున్నాము ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చేపల క్రిస్పీగా ఉంటుంది పైన అందువల్ల ఫ్లోర్ ఒకటి వేసుకుంటున్నాను బియ్య పిండి బదులు ఫ్లోర్ వాడండి చాలా బాగుంటుంది క్రిస్పీనెస్ బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకుని ఈ మసాలా పేస్ట్ను రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా అన్ని మిక్సింగ్ అయిపోయి ఇప్పుడు ఈ టైంలో ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు అన్ని సరిపోయిందా లేదో ఈ మసాలాలో సరిపోతే మనకు పర్ఫెక్ట్గా చేపల కన్నిటికి సెట్ అవుతుంది ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొర్రమేను అనేది బురదలో దొరుకుతుంది ఇది బాగా ఫ్ర క్లీన్ చేసుకోవాలి దీన్ని బాగా ఈ మసాలా అంతా పట్టి మనం మొత్తం అంతా ఇక పేస్ట్ అంతా దీనికి బాగా పట్టాలన్నమాట దీనికి అంతా పెట్టుకుని ఇంకా అన్ని మొక్కల్ని ఈ విధంగా మనం మసాలా పట్టించి మినిమం అరగంట టైం ఉంటే గంట పెట్టుబాటు మన ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మ్యారినేట్ చేసుకోండి టైం లేకపోతే అరగంట పెట్టుకోవాలి మినిమం ఎందుకంటే చేపల్లోకి ఆ స్పైసీనెస్ అంతా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు చూసారా అది అరగంట తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు తరుగు వేశాను అదంతా వేసి ఎప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు అవి వేగినప్పుడు కరివేపాకు అంతా దానికి టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో చాలా ఫ్రై అయ్యి ఎక్కువ ఆయిల్ వేసుకోవసం లేదు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి రెండు మనకి ప్యాన్ బట్టి వేసుకోండి నేను ఇప్పుడు మూడు ముక్కలు వేసి ఫ్రై చేస్తాను చూడండి ఈ విధంగా మనకి బాగా స్లిమ్లో పెట్టుకో మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది చూసారా ఈ విధంగా రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన చేపల ఫ్రై చేపల ఫ్రై చేసుకొని చేయించుకొని లేని చేపల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది కొర్రమేను అనేది చాలా బాగుంటుంది ఫ్రైకి అంతే ఎంతో రుచికరమైన కొర్రమేన చేపల ఫ్రై రెడీ మీరు చేస్తారా మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్